రైస్ దలాట్ అందరికీ బ్రహ్మణేశ్వర క్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాం ఈ దినము మగ్ధలేని మరియా పార్ట్ ఫోర్గా కొన్ని సంగతులు మనం చూడని అంటున్నాం ఇప్పటికే మూడు పాటలు మనం చూసాము ఈ దినము మగ్ధలేని మరియా పార్ట్ ఫోర్గా మగ్ధలేని మరి పొందిన ధన్యతలు ఏంటనే దేవుని వాక్యం నుంచి ఒక ఏడు ప్రాముఖ్యమైన సంగతులు మనము చూడని అంటున్నాం కనుక మగ్ధలేని మరియా పొందినటువంటి ధన్యతలు దేవుని వాక్యం నుంచి ఒక ఐదు ప్రాముఖ్యమైన సంగతులు మనం చూడాల ఎలాంటి ధన్యత పొందింది మనంతవరకు చూసాము ఆమె ఏ ఎరకు ముందు ఆమె జీవితం ఎలా ఉంది ఎరిగిన తర్వాత ఆమె జీవితం ఎలా ఉంది కాబట్టి మిగతా స్త్రీలందరూ కలిసి ఎలా వెళ్ళారు మనం చూస్తూ వచ్చాం కటిదినము మగ్ధాన్ని మరిగించేటువంటి పొందినటువంటి ధన్యతల్లో మనం చూసామంటే కొన్ని ధాన్యతలు మనం చూస్తాం ఒక ఐదు ధన్యతను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాం దాంట్లో మొట్టమొదటిది మార్కు స్వార్త పదహారు అధ్యాయం మార్కు స్వార్థ పదహారు అధ్యాయము తొమ్మిది వచ్చిన మార్పు స్వార్థ పదహారు తొమ్మిది ఇది మొదటి ధన్యత అం పొందిన ధన్యతలు మొదటిది మార్కు శార పదహారు తొమ్మిది ఆదివారము అని తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడ్చు తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మగ్ధులని మరేక మొదట కనబడేను ఇది మొట్టమొదటి సంగతి సమాధిలో నుంచి ఏసురు వారు లేచిన తర్వాత మొట్టమొదటి చూసింది ఎవరంటే మగ్ధులేని మరీ ఎంత అద్భుతమైనది ఎంత గొప్ప ధన్యత ప్రపంచంలో మొట్టమొదటి మొట్టమొదట ఏసురు వారిని సమాధి నుంచి చూసిన స్త్రీ మరి మగ్ధులేని మరీనే ఒక సామాన్యమైన స్త్రీ మొదటి ప్రభుత్వం చూసింది కానీ శిష్యులు చూడలేకపోయారు కానీ మూడున్నర సంవత్సరాలు వెంబడించి ఆయనతో తిని తాగి అద్భుతాలు చూసిన వాళ్ళు చూడలేకపోయారు ఎంతమంది స్వస్థత పొందారు వాళ్ళు చూడలేకపోయారు ఎంతోమంది చనిపోయిన వాళ్ళు బతికించారు కనుక వాళ్ళన్నా వచ్చి చూడలేకపోయారు కనుక అలాంటి ఎవ్వరికి లేనటువంటి ఆ ప్రివిలేజ్ ఆ గొప్ప ఆధిక్యత ఈ మగ్దలిని మరికే దొరికింది మొట్టమొదట నుంచి లేచిన తర్వాత మొట్టమొదట ఆమెకే కనపడ్డాడు కనుక ప్రపంచంలో ఈసారిని మొదట చూసింది ఎవరంటే ఒక రికార్డుగా నిలిచిపోయింది మగ్దలేని మరి కాబట్టి మొదటి ధన్యత ఏంటంటే ఈసారి వారు మొట్టమొదటి చూసిన స్త్రీగా మనకు అర్థమవుతుంది మొదటి సంగతి రెండో చూడండి యోహాను వార్త ఇరవై అధ్యాయం పదిహేను వచనం యోహాను స్వార్త అధ్యాయము పదిహేను వచనం యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు యమనని వెదగుచున్నావు అని ఆమెను అడుగుగా ఆమె తోటమాలుకొని తోటమాలు అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినలా ఆయనను ఎక్కడ ఉంచితో నాతో చెప్పుము నేను ఆయన ఎత్తుకొని పోవదనని చెప్పాను యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రి భాషలో భాషతో రబ్బు నేను పిలిచింది ఆ మాటకు బోధ కూడాని అర్థం ఏ స్వామితో నేను ఎంకన తండ్రి ఎదుగు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అన్నాడు కనుక అంటే రెండో సంగతి ఏంటంటే మొదట ఏసువని చూడటమే కాదు రెండోదిగా ఏసు మాట్లాడింది కూడా మొట్టమొట మరీనే కాబట్టి చూస్తే ఆగిపోలేదు ఎంత డిస్కషన్ మాట్లాడండి కనుక నువ్వు తోటమాలుగా చెప్పి ఎత్తుకొని పోతా ఆయన ఎక్కడ పెట్టి చెప్పు అని చెప్పేసి ఈ డిస్కస్ అంతా మొదలుపెట్టిన తర్వాత ఆమెలో ఒక ఆశ ఆసక్తిని చూసి ప్రభున్నాడు అని పిలిచినప్పుడు ఆమె మనోన్నత వెలిగించబడ్డాయి ఆయన మహిమ స్వరూపాన్ని చూసింది కనుక నువ్వు దగ్గర రావద్దు నేను తండ్రి వద్దకు వెళ్ళలేదు నన్ను ముట్టుకోవద్దు అన్నాడు అంటే మొట్టమొదట మాట్లాడింది కూడా మరీనే కాబట్టి ఏసురు వారు సమాధానం లేచిన తర్వాత కూడా రెండవ అయితే ఏంటంటే నేను ఏసురు వారితో మాట్లాడాను నిజంగా ఎంత గొప్ప ప్రివిలేజ్ అండి ఇది కూడా ప్రపంచంలో ఎవరికీ లేదు మరీ పొందింది కాబట్టి సమాధానం చేసిన నుంచి వచ్చిన తర్వాత మొదటిసారిగా మాట్లాడింది కూడా మరీనే కనుక ఇది రెండవ ఆధిక్యత ఇక మూడు ఆధిక్యత మనం చూసినప్పుడు చూడండి ఇది యోహానుస్వార్థ ఇరవై అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు వ్యూహోన్స ఇరవై అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాను ఏ స్వామితో నేను ఇంకనూ తండ్రిది ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరు సహోదరుల ఎద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడినైనా వాని ఎద్దకు ఎక్కిపోవచ్చు నానని వారితో చెప్పుమా నేను మగ్ధలేని మరియా వచ్చి నేను ప్రభువును చూచి ఆయన నాతో ఈ మాటలు చెప్పిన శిష్యులకు తెలియజేసెను గమనించమంటే మరి మూడవదిగా ఒక బాధ్యత పొందింది స్త్రీ కనుక ఏంటి బాధ్యత అంటే నీ వెళ్ళి మిగతా శిష్యులు చెప్పాలి ఏసరో వారు లేచారు నేను చూచాను ఆయనతో మాట్లాడనేటువంటి ఈ సంగతులు నీ వెళ్ళి చేయాలంటే వాళ్ళకి తెలియజేయాలి వాళ్ళతో చెప్పమన్నాడు కనుక ఈ గొప్ప బాధ్యత కూడా ఆమె పొందింది కనుక శిష్యులకు కూడా శిష్యులకు కూడా ఒక విధంగా వారి యొక్క మరి సువార్త అంటే తిరిగి లేచేటువంటి వార్త ప్రకటించింది కూడా ఒక స్త్రీయే ప్రకటించింది శిష్యులకు కూడా ఈశ్వరుడు లేచాడు ఆయన సమాధి లేడ సంగతి ఏమి చెప్పేంతవరకు వాళ్ళకి తెలియలేదు కనుక ఆ బాధ్యత కూడా ఏమీ పొందింది నువ్వే వెళ్ళి వాళ్ళకి చెప్పాలి అని చెప్పేసి మనం చూస్తాం కనుక ఎవరికంటే శిష్యులకు కనుక అంటే శిష్యులకే ఒక గురువుగా మారిపోయింది శిష్యులకి వెళ్ళి లేచాడు నేను చూశాను మాట్లాడనే సంగతి ఈ మెళ్ళి చెప్పాలని వేసేవారు ఈ వెళ్ళి చెప్తుంది అంటే మూడవదిగా ఒక గొప్ప బాధ్యత కానీ వాళ్ళందరికీ చెప్పాల్సిన బాధ్యత నీదే అని చెప్పేసి మూడవది గొప్ప బాధ్యత పొందిన స్త్రీగా మనం చూస్తాం నాలుగవది ఇదే యోహాన్స్ ఇరవై పద్దెనిమిదిలో మగ్ధి మరియా మరియ వచ్చిన ప్రభువును చూచితనని ఆయన నాతో మాటలు చెప్పిన శిష్యులకు తెలియజేశాను నాలుగవ సంగతి ఏంటంటే పునరుత్నం ప్రకటించిన మొట్టమొదటి స్త్రీ కూడా మగ్ధి మరి ఈశ్వరు సమాధానం లేచాడు అనేటువంటి ఈ పునరుత్నం రిజరెక్షన్ కనుక ప్రకటించింది కూడా మగ్ధులని మరి కాబట్టి శిష్యులకు చెప్పిన తర్వాత ఈశ్వరు సమాధులు లేడు ఆయన సజీవుడు అనే సంగతి ప్రకటి ప్రకటించిన స్త్రీ కూడా మగ్ధులేని మరి ఇవన్నీ కూడా ప్రపంచంలో ఇంకా మరి ఎవ్వరికీ దొరకలే ఆధిక్యతలు శిష్యులకు కూడా కనుక ఈమె ఒక సామాన్యురాలు కనుక దయ్యాలతో పీడించబడిన ఒక స్త్రీ దేవుని ప్రేమించడం ద్వారా ఎంత గొప్ప ఆధిక్యతలు పొందిందో ప్రపంచంలోనే చరిత్రలోనే మరి ఒక రికార్డు నిలిచిపోయింది ఆమె జీవితం కాబట్టి మనకేం అర్థమవుతుందంటే పునరుత్నాన్ని ప్రకటించిన స్త్రీగా మనకు అర్థమవుతుంది ఇది నాలుగవ ప్రాముఖ్యమైన సంగతి యిదా విషయం మనం చూసినప్పుడు ఇది ఒక శాతం ఇరవై పద్దెనిమిదిలోనే మగ్గర మరియ నేను వచ్చి నేను నేను ప్రభువును చూచితిని తిని మొట్టమొదటి సాక్షి కూడా ఆమె కాబట్టి ఆమె ఉంటుందంటే నేనే సాక్షిని కట్టి నేను ఆయన చూ నేను ఆయన్ని చూశాను ఆయనతో మాట్లాడాను ఆయన మీతో చెప్పమన్నాడు అని ఆయన లేచిన ప్రణాన్ని వీటన్నిటికీ నేనే సాక్షిని ఏంటి మరి ఆయన లేచిన రుజువేంటి ఎట్లాగంటే నేను చూశాను నేను మాట్లాడాను అని చెప్పేసి ఆమె ఒక సాక్షిగా మారింది కాబట్టి వారికి ఉన్న వారి ప్రణత్వాన్ని గురించి మొదటి సాక్షి కూడా మగ్ధిలేనే మరేనే కాబట్టి కేసువారు నాడు ఒకటి పద్దెనిమిదిలో మీరు బోధి గ్రంథం వరకు నాకు సాక్షులై ఉందంటాడు నేనే దేవుడును కనుక నేను తప్ప వేరొక దేవుడు లేడు కనుక మీరే నాకు సాక్షులు అంటాడు కాబట్టి మరి సాక్షిగా నిలిచిన స్త్రీగా మనం చూస్తాం అటు ఇదైనా ఏసైనా మనము ఏ దేవునికి ప్రపంచం అంతటి కూడా బోధిగంతల వరకు కూడా మనం దేవునికి సాక్షులుగా ఉండాలి కాబట్టి మరి మగ్దైన మరి యొక్క జీవితం ఎంతో మరి ఒక ఆదర్శంగా మనం చూస్తాము ఎంతో గొప్పదిగా మనం చూస్తాము కారణం ఏంటంటే మొట్టమొదటిగా మరి ప్రభువును చూచింది ఆమె రెండవదిగా ప్రభుతో మాట్లాడింది కూడా ఆమె మూడవదిగా పురోయద్ధ నుండి తిరిగి లేచే సంగతి శిష్యులు చెప్పని బాధ్యత పొందింది కూడా ఆమెనే మూడవది నాలుగవదిగా పునరుత్నమును చూసి ప్రకటించిన స్త్రీ కూడా ఆమె ఐదవదిగా ఒక సాక్షిగా మారింది ఒక సామాన్యమైన స్త్రీ ఎంత గొప్ప దరిద్ర పొందితే ఎంత గొప్ప ఆధిక్యత పొందితే ఏవైనా మనము కోసం మనం ఎంత చేస్తున్నాం ఎంత చేసాం ఇంకెంత చేయాలి మనం అని ఆలోచించినప్పుడు నిజంగా మరి ఎంతో ఒక ఉన్నతమైన స్త్రీ ఒక ధనితులనికి మారిందిగా మనం చూస్తాం కనుక ధనిరాలుగా చేయబడింది ఒకప్పుడు దయం పట్టినటువంటి స్త్రీ బాధలు ఉన్నటువంటి స్త్రీ నెమ్మది లేని స్త్రీ అపవిత్రురాలు మరి అంటే చేదు అని అర్థము మరి అంటే తిరుగుబాటు అని అర్థము ఇలాంటి ఆమె జీవితము ఎలా మారిపోయింది కానీ ఎంత ఎలా ఉన్నతంగా అయిపోయింది శిష్యులకు కూడా లేనటువంటి ఆధిక్యతలు ఈమె పొందిందిగా మనం చూస్తాం కాబట్టి ఈ జీవితం మనకి ఎంతో ఒక ఆదర్శంగా ఉంది కాబట్టి మనం కూడా మాకు తెలియని మరీ వంటి జీవితం కలిగి ఈ లోకంలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం గాక ఆ మెయిన్ థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్